ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేపీ స్పందించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ లాంటి దేశభక్తులకు అనుకూలమా, దేశ ద్రోహులైన జిన్నాకు అనుకూలమా తేల్చుకోవాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ కార్యక్రమాలతో ప్రజాధనం వృధా తప్ప ప్రజలకు ఉపయోగం లేదని విమర్శించారు. ఒక ప్రజా సమస్యనైనా ఈ శాసనసభలో చర్చించామని ప్రభుత్వం చెప్పగలదా అని అన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వలేక వయసు పెంచడం తుగ్లక్ పాలన కాదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో జగన్ పాలన ప్రజల దృష్టి మరల్చేలా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలైనా సంతోషంగా ఉన్నారని చెప్పగలరా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఏ మంత్రి అయినా తమ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ, ప్రజాపోల్ ప్రోగ్రాం కన్వీనర్ ఆవుల నాగేంద్ర యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర కలిగినటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2 దశాబ్దాలు పైబడినటువంటి ఎన్టీ రామారావు గారి పేరును మార్చి మీరు మీ చేతిలో అధికారం ఉందని, ఎన్టీ రామారావు గారి పేరును యూనివర్సిటీ మార్చారు కదా, మరి ఈ రాష్ట్ర రాజధానిలో నడిబొడ్డున ఒక దిష్టిబొమ్మలాగా మిగిలినటువంటి జిన్నా టవర్ను ఎందుకు పేరు మార్చరు? జిన్నా టవర్ను బీజేపీ మాట్లాడిన తర్వాత భయపడి రంగులు మార్చుకున్నారు తప్ప, పాకిస్తాన్ రంగు తీసి జాతీయ జెండా రంగు మార్చుకున్నారు తప్ప జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చలేదు? మీరు మార్చాల్సింది ఎన్టీ రామారావు గారి పేరు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాదు. ఈ దేశ ప్రజలు అసహించుకునేటువంటి ఒక నరహంతకుడు, ఈ దేశ ప్రజలు చరిత్రలో మరిచిపోనటువంటి ఒక ద్రోహి జిన్నా. మరి ఆ జిన్నా సెంటర్ వేల మంది ఊచకోత కారుడైనటువంటి వ్యక్తి జిన్నా. మరి ఈ జిన్నా టవర్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు కదా, జిన్నా సెంటర్ ఎక్కడ కూడా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేత అయితే వీటిని మార్చండి. దేశ భక్తులను పేర్లు మార్చడం కాదు, దేశ ద్రోహుల పేర్లు మార్చాలి.